ఎంతవరకు అంటే ఉనికి ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం. ఏమ్మా మన కులంవాడు మనకేం చేశాడు? ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి, మీరు ఆన్సర్ కూడా నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పుకోండి. విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు. అప్పుడు విజయవాడ 3 రోజులు 4 రోజుల పాటు స్వైర వ్యవహారం, ఎంతోమంది కమ్మోళ్ళు, ఎంతోమంది ఆడపిల్లలు చచ్చిపోయారు, మానం పోయింది, శీలం పోయింది, నరికేశారు, ముక్కలు ముక్కలుగా నరికేశారు. అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? మన కోసం పరిగెత్తుకొచ్చాడా? హైదరాబాద్లో దాక్కున్నాడు వాడు, తలుపు తీయకుండా హైదరాబాద్లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఇక్కడ కమ్మసేమ అయిపోయారు, విజయవాడలో కమ్మసేమ ఏడుస్తూ పారిపోయారు. డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలు ముక్కలుగా నరికారు, ఊళ్ళలో పరిగెత్తారు, వామోళ్ళకి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, నా బిడ్డల్ని కాపాడండి. కమ్మవాడు ఎంతమంది ఏడ్చిదే కైలా సిగ్గు లేదా? ఇంకా మనకు సిగ్గు లేదా? వాడు ఒక్కసారి వచ్చాడా నావా చంద్రబాబు అనేవాడు, మన బిడ్డను చంపేశారా, మన కులవాడు చంపేశారా, రండి నా కొడకలారని వచ్చాడా? అస్సలు రాలా. ఎందుకు రాలేదు? ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మవాళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు, ఒక గ్రూప్ మనకు వస్తుంది. ఎందుకు రాలా? చచ్చిపోయిన ఆడపిల్లల ఇంటికి ఎందుకు రాలా? చచ్చిపోయిన వాళ్ళ కమ్మవాళ్ళ ఇంటికి ఎందుకు రాలా? తెలుసుకోండి, దండం పెడుతున్నా, తెలుసుకోండి. నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా, నేను కమ్మవాడిని పుట్టేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా, కానీ మీరు తప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు.